అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక డైనింగ్ రెస్టారెంట్ లో దీట నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నేతి రఘుపతి పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక డైనింగ్ రెస్టారెంట్లో ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నేతి రఘుపతి పాల్గొని మాట్లాడుతూ, మహిళలకు సమాజంలో ఎంతో గౌరవం ఉందని, ప్రతి ఒక్కరూ మహిళను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. స్త్రీని గౌరవించేటప్పుడు దేశం అభివృద్ధి చెందుతుందని, మహిళలు అన్ని రంగాలపైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం పలువురు మహిళలకు శాల్వాలు మెమోంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి, నారాయణ రెడ్డి, కోటేశ్వర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది కానీ, లేదా క్రిస్టలైజేషన్ ఆఫ్ థాట్ అంటే ఆలోచనలు ఒక షేప్ తీసుకోవాలి మనకు ఉంటే కనుక, అప్పుడు మన సమస్యలు ఎదుర్కోవడం అనేది చాలా ఈజీగా మనం ఉంటున్నాం. అంటే ఆ క్లారిటీతో మీకు ఇది ఈ సమస్యను ఇలా ఎదుర్కోవచ్చు, లేదా ఈ సమస్యను ఎదుర్కోవచ్చు. అల్టిమేట్గా ఏంటి, మన ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి జీవితంలో. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే లెక్కలే కాదు కదా, అరిథమెటిక్ కాదు. ఇది 30 మినిట్స్ కెన్ డూ యూ వర్క్ ఇన్ 10 డేస్, 15 మినిట్స్ కెన్ డూ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్, అది కాదు. అది ఆ లెక్కలు వేరు. జీవితంలో చాలా వస్తాయి సమస్యలు మనకి వచ్చినప్పుడు, ఆ సమస్యలు ఎక్కడ ఎదుర్కోవాలనేది మనకి చాలా క్లారిటీ ఉండాలి. దాంట్లో మహిళా రిలేటెడ్ ఇష్యూస్ ఇంకా ముఖ్యమన్నమాట. ఎందుకంటే మన ఇంట్లో తప్పకుండా ఒక తల్లి ఉంటారు, లేకపోతే భార్య, కూతురు, ఇట్లా మన చుట్టూ ఉండేవాళ్ళు 50% మహిళలే ఉంటారు. సో 50% మహిళలు ఉన్నప్పుడు వాళ్ళతో నీ డీలింగ్ ఎలా ఉండాలి, వాళ్ళతో బీయింగ్ ఎలా ఉంటే కనుక నీకు ఇంకా లైఫ్ బెటర్గా ఉంటుంది. ఎన్ని కూడా మనం రోజు కింద మీద కూడా నేర్చుకుంటుంటాం. అంటే ఎవరికి ఏది తెలియదు. అనేది ఏంటంటే ఇప్పుడు నిన్న కూడా చెప్పాను, ఇక్కడ మహిళా కౌన్సిలింగ్ సెంటర్లో నేను విద్యార్థుల్లో మాట్లాడుతూ కూడా చెప్తున్నాను. అంటే ఇట్లానే మనం పిల్లలకి పుట్టగానే ఏం చేస్తాం, వాడికి అన్నప్రాసనం అనేది పెడతాం. అంటే వాడికి ఎలా తినాలి అనేది నేర్పించడం మొదలెడతాం. నెక్స్ట్ అక్షరాభ్యాసం కూడా నేర్పిస్తాం. మరియు చూపెట్ట మీ ఆపరేషన్స్ లో వచ్చే పలు వివాదాలు, తర్వాత ఎంటీపీ యాక్ట్ అబార్షన్స్ లో కూడా గవర్నమెంట్ కి ఏ సలహా కావాలన్నా మేడమే వివిధ రంగాలలో అంటే వివిధ పోస్టులలో ఉండి ఆవిడ ఎన్నో సేవలు అందించారు. ఇవాళ మన థీమ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి బ్యాలెన్స్ ఫర్ ద బెటర్. బ్యాలెన్స్ ఫర్ ద బెటర్ అంటే సమానత్వాన్ని ఇంకా కొంచెం ఎక్కువగా చేయాలి అని. సమానత్వం అనేది మనకి ప్రకృతి ఎప్పుడూ ఇచ్చింది. ఇందాక రఘునాథ్ గారు చెప్పినట్టు మన లింగం వివక్ష ఎక్కువైపోయి ఆడపిల్లల సంఖ్య చాలా తగ్గిపోతుంది. ప్రకృతి పరంగా మీరు చూస్తే కనుక 1,010 మంది ఆడపిల్లలు పుడితే 1,000 మంది మగపిల్లలు పుట్టాలి. ఎందుకంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అంటారు. పుట్టగానే బతికే దాంట్లో ఆడపిల్లలే బాగా పుడతారు, ఆడపిల్లలే బతుకుతారు. ఎందుకంటే ఎప్పుడైనా మాకు ప్రీమెచ్యూర్ డెలివరీస్ అయితే, ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చి తొందరగా మేము డెలివరీ చేయాల్సి వస్తే, ఆడపిల్లలైతే మేము చాలా గట్టిగా ఊపిరి పుచ్చుకుని పర్వాలేదు బతుకుతారు అనుకుంటాం. మగపిల్లలు అయితే చాలా డెలికేట్గా ఉంటారు, పోతారు. ఇంకా మీరు చూస్తే కనుక మీరు ఆత్మహత్యలు కూడా చూడండి. చూస్తే అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటారు. డిప్రెషన్కి కూడాను మగపిల్లలే ఎక్కువగా లోన్ అవుతారు. ఆడవాళ్ళకి తట్టుకునే శక్తి చాలా ఎక్కువ, ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుంటారు. ఇదే ఈనాటికి భారతదేశంలో 94% మంది మహిళలు అసంఘటిత రంగంలో కార్మికులుగా ఉన్నారు. వాళ్ళకి సమాన వేతనాలు లేవు, ఆరోగ్యం బీమా వంటి కనీస సదుపాయాలు లేవు. ఇట్లాంటి అన్ని రకాల విషయాల మీద ప్రభుత్వాలు పాలసీస్ తీసుకుంటున్నాయి. ఈరోజు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా T20 తరఫున మహిళా దినోత్సవాన్ని, మహిళా ఉత్సవం, మహిళా దినోత్సవాన్ని జరుపుతా ఉన్నాం. దీనికి నల్గొండ
పట్టణం నుంచి సుమారుగా 200 మంది మహిళలు హాజరైనారు. దీంట్లో ప్రముఖంగా ముఖ్య అతిథిగా ఎస్పీ గారు, ఇంకా స్పీకర్స్ చాలామంది, సజయ్ గారు, దేవి గారు, బాలమ్మ గారు, ప్రశాంతి గారు, చాలామంది స్పీకర్స్ హైదరాబాద్ కూడా రావడం జరిగింది. మహిళలకు సంబంధించిన సమస్యల మీద, వారికి అవగాహన కల్పించడం, చట్టాల మీద, సమస్యల మీద, వారు వారితో పాటుగా వాళ్ళ పిల్లలు జనరేషన్ కూడా, కొత్త జనరేషన్ కూడా వారి సమస్యల మీద ఎన్నో పరిష్కారాలు వాటికి సంబంధించిన వాటి మీద చర్చించి వారికి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా నేస్తము మా జిల్లా తరఫున వచ్చిన వారందరికీ, హాజరైన వారికి, గెస్ట్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.